Suryapeta Jilla, Anantagiri Mandala Paridiloni, Gondiala Gramamlo, Telangana Rashtra Prabhutvam, Pratishthatmakanga, Batkamma Cherala Pampini Karyakramam Chepattaru. Ee Karyakramamlo, Sthanika Kodada Shasana Sabhyulu, Bolla Mallayya Yadav Palgonnaru. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై గోండ్రియాల గ్రామంలో పశువుల ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అండగా ఉంటూ వారి అభివృద్ధి కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం ఒక సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ఉమా శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, గోండ్రియాల గ్రామ సర్పంచ్ లీలావతి బాబు, ఎంపీటీసీ కృష్ణవేణి హరీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శుభాభివందనాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనవాయితీగా మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి నిలయమైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా సందర్భంగా అందరికీ ఒక సత్కారం మాదిరిగా చీర సారే గతంలో ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ రకంగా చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.